ఉదయకాల మనం విన్న వర్తమానం అన్న వెంకటరత్నం అన్న రెండవ వర్తమానం దగ్గర సంబంధాలు చాలా విలువైనవి అనే విషయాలు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అదే మాట మరలా గుర్తు చేస్తున్నాను. దేవుని దాసుడు జ్ఞాపకం చేశారు చాలా సున్నితంగా ఉంటాయి భార్య భర్తల మధ్య సంబంధాలు. అంతేకాదు కుటుంబాల మధ్య సంబంధాలు చాలా సున్నితంగా ఉంటాయి. భార్యాభర్తలు మాత్రమే కాదు, అత్త కోడళ్ళ మధ్య, తోడి కోడళ్ళ మధ్య, ఆడబిడ్డల మధ్య, ఆ కుటుంబ జీవితం దగ్గర సంబంధాలు చాలా సున్నితంగా ఉంటాయి. బెలూన్ ఎంతసేపట్లో పగిలిద్ది? ఏంటి ఇక్కడే ఉన్నారా? బెలూన్ ఎంతసేపట్లో పగిలిద్ది? జస్ట్ మీరు వెళ్తున్నప్పుడు ఆ ఫోర్స్కి ఏమైంది? ఈజీగానే చాలా ఈజీగా పగిలిపోయింది కదా. సంబంధాలు చాలా తేలిగ్గా తెగిపోతాయి, పగిలిపోతాయి. ఒక ఆయన అన్నాడు, ఒక దైవజనుడు వాళ్ళ కుమారుని వివాహం దగ్గర ఇలా చెప్పాడు, రే భార్య అద్దం వంటిదిరా అన్నాడు. అద్దం వంటిదిరా అన్నాడు. భార్య అద్దం వంటిది. అద్దం ఎదురుగా పెట్టుకొని చూసుకుంటే ఏమైంది? మన ముఖాలు కనపడితే మన రూపం కనపడింది. అది పగిలితే, కింద పడితే పగిలిపోయింది, పగిలితే ముఖం కనపడదు. సరే కదా, ఈ కథ కాదు. పగిలిపోయిన అద్దాలను అతికించగలమా? అలాగే పగిలిపోయిన కుటుంబాలని మరలా అతికించడం చాలా కష్టం. చాలా సున్నితమైన చిన్న చిన్న విషయాలే. కొన్నిసార్లు కుటుంబాల దగ్గర ఏదైనా మాట్లాడుతూ కౌన్సిలింగ్ ఇస్తున్నప్పుడు వారు చెప్పే విషయాలు ఆలోచన చేస్తుంటే, ఇది చాలా చిన్న విషయమే కదా, ఇందుకే అంత ఇవ్వాలా? కూర కూడు కదా, ఆడి దగ్గరే కదా. కూర సరిగా ఉండలేదని, లేకపోతే టయానికి అన్నం పెట్టలేదనో, లేకపోతే ఏదో నన్ను గౌరవించలే, ఈ చిన్న చిన్న విషయాలే. చిన్న చిన్న విషయాల దగ్గరే కుటుంబాలు ఏమవుతున్నాయి? పగిలిపోతున్నాయి, పాడైపోతున్నాయి. కాబట్టి కుటుంబ వ్యవస్థ చాలా విలువైంది. సో కుటుంబ నిర్మాణంలో, కుటుంబ నిర్మాణం బలమైందిగా ఉండాలంటే భార్యాభర్తల పాత్ర చాలా ముఖ్యమైనది అని ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఇక్కడ ఒక మాట మీరు గమనించారా? చదువుతారా? కనబడుతుంది అందరికీ? కొంచెం గట్టి చదవండి. ఒక క్షమాపణ హృదయమా, రెండు క్షమాపణ హృదయాలా? రెండేంది, ఒకటి దాలదా? రెండు క్షమాపణ హృదయాలంటే భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఏ హృదయాలు ఉండాలి? అదే ప్రేమలో ఉండేది. ప్రేమ క్షమించుకుంటుంది. నిజంగా నీ వైఫ్ అంటే నీకు లవ్వేనా? నీ హస్బెండ్ అంటే నీకు ప్రేమ ఉందా? ఊరికే డార్లింగ్ మై డార్లింగ్ అంటాం, తేలికేలే. మీ దైవజనులు ఆశపడుతున్నారు మీరు డార్లింగ్ అని పిలవాలని. పిలుస్తారా? చాలామంది డార్లింగ్ అంటారే లేదు నాకు తెలియదు, కానీ నిన్ను కట్టుకునేట్టు అయిపోయాని వాళ్ళు ఎక్కువయ్యారు. అవునా? కుటుంబాలు ఎన్నిసార్లు అసలు నీ వల్ల ఇదంతా, నువ్వు వచ్చిన కాడ నుంచి చెట్టు అయిపోయా నేను, నిన్ను కట్టుకున్నాకే అని ఆయన అంటే ఆమంటది, నా కర్మ నీకేసి వేసి కట్టారు నన్ను. ఈ వాతావరణాలు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. సున్నితమైన జీవితాలు దెబ్బ తగలకుండా, పగిలిపోకుండా, పడిపోకుండా, పాడవకుండా కాపాడుకోవడానికి ఈ కాన్ఫరెన్స్. ఇప్పటికే కొన్ని కుటుంబాలు పైకి అలా కనబడుతున్నారు, కానీ లోపల వ్యత్యాసాలు ఉన్నాయి. బలహీనపరచబడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఆ ఏరియా అంతా తిరిగి ఏం కావాలి? బలపరచబడ్డానికే దేవుని వాక్యం దగ్గరికి మనం వచ్చేది. మంచిది, ఈ ఉదయకాలం మనం ఆ మాటలు వింటూ వచ్చాం. తిరిగి ఈ సాయంకాల వేళ కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం వినడానికి ఆలకిద్దాం. ఆదికాండం 35వ అధ్యాయం దగ్గరికి మనం వెళదాం. 35వ అధ్యాయం, ఆదికాండం 35వ అధ్యాయం 2, 3, 4 వచనాలు నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్న వారు తెరచి చూడండి.
ఆదికాండం 35వ అధ్యాయం 2 3 4 వచనాలు. యాకోబు తన ఇంటి వారితో తన యుద్ధం ఉన్న వారందరితో అలక తన ఇంటి వారితోను తన యుద్ధం ఉన్న వారితోను మీ యుద్ధమున అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలుకు వెళ్దాము. మనము లేచి బేతేలుకు వెళ్దాము. నా శ్రమ దినమును నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమును నాకు తోడయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను. వారు తమ యుద్ధనున్న అన్య దేవతలన్నింటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గర ఉన్న మస్తకి వృక్షము కింద వాటిని దాచిపెట్టాను. చదవబడిన లేఖన భాగాలు ప్రభు మనందరి కుటుంబాల క్షేమం కొరకై ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచినట్లుగా చిన్న మాట ప్రార్థన చేద్దాం. ఎంతైనా నమ్మదగిన మా దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల వేళ మీ పాద సన్నిధిలో మరోసారి మీ వాక్యం కొరకు కనిపెట్టుకున్నాం. ఇప్పటి వరకు యాక్టివిటీ ద్వారా ఒక పాఠాన్ని నేర్చుకోవడానికి కృపనిచ్చినందుకు స్తుతిస్తున్నాం. తిరిగి మీ వాక్య వెలుగులో మా కుటుంబ జీవితాల యొక్క అవసరార్థమై మీ మాటలు మాకు అనుగ్రహించుదురని, మీ నామానికి మహిమ తెచ్చుకుందరని. అందరి హృదయాలు ఎరిగిన దేవుడు మీరు నాయనా, అందరితో మీరు మాట్లాడమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి మీ వాక్యాన్ని ఆలకించబోతున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, ఎబెనెజరే మంచి సింగర్ అనుకున్నా కానీ శాంతి కూడా మంచి సింగర్ అని ఇప్పుడు అర్థమైంది. చాలా సంతోషం. దేవుడు ఆ కుటుంబాన్ని చాలా చక్కగా కట్టి ప్రభు సేవలో వాడుతున్నందుకు ప్రభును స్తుతిస్తున్నాం. ఈ ఫ్యామిలీ కాన్ఫరెన్స్లో ఈ వర్తమానం దగ్గర ఆదికాండం 35వ అధ్యాయం దగ్గరికి మనం వెళుతున్నాం. ఉదయకాలం మనం ధ్యానం చేసిన అంశం కుటుంబ లేక బలమైన కుటుంబ నిర్మాణములో భార్యాభర్తల పాత్ర అనే అంశాన్ని మనం విన్నాం. తిరిగి ఈ సాయంకాల వేళ మరొక అంశాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. దేవుని దాసులు ముందుగా మాకు ఇచ్చిన టాపిక్స్ మేము ఆలోచన చేస్తూ ప్రభు దగ్గర కనిపెట్టుకొని మీకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. సంఘములో సేవలో సేవకుని విషయంలో కుటుంబాల పాత్ర, సంఘములో సేవలో సేవకుని విషయంలో కుటుంబాల పాత్ర, కుటుంబాలు నాట్ ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్, టోటల్ ఫ్యామిలీ విత్ చిల్డ్రన్, అందరితో కలిపి ఆ విషయాన్ని ఆలోచన చేయబోతున్నాం. అంశం జ్ఞాపకం ఉంచుకోండి, సంఘములో సేవలో సేవకుని విషయంలో కుటుంబాల పాత్ర. ఈ విషయాన్ని ఎక్కడి నుంచి ప్రారంభం చేయాలని ప్రభుదారి కనిపెట్టుకుంటుండగా ఆదికాండం 35వ అధ్యాయం దగ్గరికి నేను వెళ్ళాలని ఆత్మచేత ప్రేరేపించబడుతూ వచ్చాను. ఆదికాండం 35వ అధ్యాయం దగ్గర ఆ విషయాన్ని మీ గమనానికి తేవడానికి ముందు అంశం దగ్గర మనం ఆలోచన చేస్తే సంఘములో సేవలో సేవకుని విషయంలో కుటుంబాల పాత్ర అనే దగ్గర ఒక చిన్న విషయం జ్ఞాపకం చేసి అంశం దగ్గరికి ఈ మాట దగ్గరికి వెళ్తాను. 35వ అధ్యాయం దగ్గరికి బలమైన కుటుంబాల ద్వారా బలమైన సంఘాలు ఏర్పడతాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఐదర్ ఇవాంజలిస్ట్ ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే ఎల్డర్స్ ఫ్యామిలీ కావచ్చు, ఒక సామాన్యమైన విశ్వాసుల ఫ్యామిలీ కావచ్చు, బలమైన కుటుంబాలుగా కట్టబడుతున్నప్పుడు అక్కడ కట్టబడుతున్న సంఘం కూడా ఎలా ఉంటుంది? బలంగా ఉంటుంది. బలహీనమైన కుటుంబాల ద్వారా కట్టబడుతున్న సంఘాలు కూడా బలహీనంగానే ఉంటాయి. సో బలమైన కుటుంబాల ద్వారా జరిగే పరిచర్య, కట్టబడే సంఘాలు కూడా బలంగా ఉంటాయి అనే విషయాన్ని మీ గమనంలో ఉంచి ఈ వర్తమానాన్ని ఆలకించడానికి ప్రయత్నం చేద్దాం. బలమైన కుటుంబంగా కట్టబడడం
దాని ద్వారా సంఘానికి క్షేమం కలగడం. ఆదికాండం 35వ అధ్యాయం దగ్గర యాకోబు దైవ ప్రత్యక్షతను మరలా పొందాడు. వచ్చిన 1లో నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టు అని చెప్పాడు కదా మొదటి వచనంలో. ఇప్పుడు 3వ వచనంలో యాకోబు మనము లేచి బేతేలుకు వెళదాము అన్నాడు. మనము లేచి బేతేలుకు వెళదాం. బేతేలు అనగా మనందరికీ వాస్తవం తెలుసు అర్థం కదా. బేతేలండి దేవుని మందిరం. బేతేలు దేవుని మందిరం అని మనం ఎరుగుదాం. అలాగైతే ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నారు? బేతేలుకు వెళుతున్నారు. ఎవరు వెళుతున్నారు? అక్కడ ఒక మాట గమనిద్దామా, 2వ వచనం, యాకోబు తన ఇంటి వారితో అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. తన ఇంటి వారితో కూడా బేతేలుకు వెళదాం అంటున్నాడు. ఒక 3 విషయాలు ఒక్కొక్క అంశం దగ్గర క్లుప్తంగా జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. కుటుంబాల పాత్ర సంఘములో, కుటుంబాల పాత్ర సేవలో, కుటుంబాల పాత్ర సేవకుని విషయంలో. మా వింటున్నారా, ఇలా వినండి జాగ్రత్తగా. 3 నేను డివైడ్ చేసి జ్ఞాపకం చేస్తున్నాను. సంఘములో, సేవలో, సేవకుని విషయంలో, అదే కదా 3. 1, సంఘములో మన కుటుంబాలు ప్రయోజనకరమైన పాత్ర వహించాలి. సంఘం విషయంలో మన కుటుంబాలు ప్రయోజనకరంగా ఉండాలి, అది గుర్తుపెట్టుకుందాం. 2, సేవలో సహకారులుగా ఉండాలి కుటుంబాలు. సేవలో సహకారులుగా ఉండాలి. 3, సేవకుని విషయంలో సహాయకరంగా ఉండాలి. నా మాట అర్థమవుతుందా? సహకారం, సహాయకరం, 2 డిఫరెంట్ ఉన్నాయి. కొంచెం దగ్గరగా అర్థం ఉన్నా వాటి ఆలోచన మనం జ్ఞాపకం చేసుకోవడానికి వెళ్తాం. సో సంఘ విషయంలో మన కుటుంబాలు ప్రయోజనకరంగా ఉండాలి. ఎప్పుడు ప్రయోజనకరంగా ఉంటాయి? సంఘానికి మన కుటుంబాలు ఎలా ప్రయోజనాన్ని అందించవచ్చు? సంఘ విషయంలో మనం ఎటువంటి పాత్ర పోషించాలి? చాలామంది ఆలోచన చేసే దగ్గర సంఘానికి నేను ఒక నాయకుడిగా ఉంటే మా కుటుంబం ద్వారా మేలు జరిగింది, ప్రయోజనం జరిగింది అనే ఊహల్లోకి వెళుతున్నారేమో. కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. రండి, ఒక 3 విషయాలు ఆదికాండం 35 దగ్గర మనం ఒకటి సంగతి జ్ఞాపకం చేసుకుంటూ 3వ మాట మరొకటి బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. 3వ అధ్యాయం లేక 35వ అధ్యాయం 3వ వచనంలో మనము బేతేలుకు వెళుదాము అన్నాడు. మొదటి మాట బేతేలుకు వెళుదాం అన్నాడు. బేతేలు దేవుని మందిరం, క్రొత్త నిబంధన వెలుగులో. తిమోతి మొదటి పత్రిక 3:15, దేవుని మందిరం అనగా జీవము గల దేవుని సంఘం. అలాగైతే ఇప్పుడు మన కుటుంబాలు చెప్పండి ఎక్కడికి వెళ్ళాలి? మొదటి మాట ఇలా జ్ఞాపకం చేస్తున్నాను, సంఘములో మన కుటుంబం ప్రయోజనకరంగా ఉండాలంటే మనము బేతేలుకు వెళుదాం అన్నాడే. దాని అర్థమేంటి? సంఘానికి వెళదాం. ఎవరు వెళ్ళాలి? ఎవరు చెప్పారు? ఎవరు వెళ్ళాలి? కుటుంబం వెళ్ళాలి. నేను వెళుతున్నా చాలు కాదు, ఆమె వెళుతుంది చాలు కాదు. అర్థమవుతుందా? కుటుంబాలుగా వెళ్ళాలి. కుటుంబాలుగా దేవుని సంఘానికి వెళ్ళడం ద్వారా సంఘానికి ప్రయోజనకరమైన పాత్ర పోషించగలం. జాగ్రత్తగా ఆలోచన చేయండి. వెళ్ళడం ఆమె వెళుతుందిలే, ఈయన వెళుతుందిలే కాదు. కొన్నిసార్లు సేవకుని కుటుంబాల్లో, పెద్దల కుటుంబాల్లో కూడా భర్త వెళ్తే బాడీలు వెళ్ళరు మందిరానికి. అర్థమవుతుందా? విశ్వాసుల కుటుంబాల్లో భర్త వారి వెళితే భర్త వెళ్ళడు. సో కుటుంబాలు కుటుంబాలుగా దేవుని మందిరానికి వెళ్ళాలి. మనము మన పిల్లలు, మనము మన భర్త, మన భార్య, అందరం ఇంటి వారందరితో. ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాను. మరలా 2వ వచనం, యాకోబు తన ఇంటి వారితో చెప్పాడు, నేను వెళ్ళొస్తా అన్నాడా? గమనించండి అన్నమాట, నేను వెళ్ళొస్తా అనలేదు, లేకపోతే మీరు వెళ్ళరండి అన్నాడా? అనలేదు. ఏమంటున్నాడు? మనం
ఈ మాట జాగ్రత్త గమనించండి. కుటుంబానికి లేక సంఘానికి ఎప్పుడు మనం ప్రయోజనకరంగా మన కుటుంబాలు ఉంటాయంటే కుటుంబాలుగా మనం దేవుని సేవించడం ద్వారా, దేవుని సన్నిధికి వెళ్ళడం ద్వారా. యోషువా గ్రంథములో ఆ మాట మనం ఎరుగుదాం. 24:15 చదువుతారా? 24:15 యోషువా గ్రంథం 24:15 15 యెహోవాను సేవించుట తోచిన ఎడల మీరు ఎవరిని సేవిస్తారో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరియుల దేశమును మీరు నివసించునారే వారి దేవతలను సేవించెదరో. నేడు మీరు కోరుకోండి, ఆ మాట గమనించండి, మీరెవరిని సేవింపగోరినను ఆ మాట కావాలా? అయ్యా నేనును నా ఇంటి వారును. ఈ మాటలు పుస్తకాల షాపుల్లో కొనుక్కొచ్చుకొని ఎక్కడ పెట్టుకుంటాం? గోడ మీద పెట్టుకుంటాం, అవునా కాదా? గోడ మీద పెట్టుకోవడానికి ఉంటే కానీ గుడికి వెళ్ళడానికి ఉపయోగపడవు, మందిరానికి వెళ్ళడం దగ్గర ఉపయోగపడలేదు. నేను నా ఇంటి వారు, యెహోవాను సేవించదము అనే తీర్మానం సంఘానికి ప్రయోజనకరమైన పాత్రలుగా కుటుంబాలు ఉండగలవు. కుటుంబాలుగా దేవుని సేవించడం, చాలాసార్లు తల్లిదండ్రులు ఇద్దరు వెళ్తే పిల్లలు ఏం చేస్తుంటారు? ఎవరికి ఇష్టం వచ్చినాడు, ఇంకో సంగతి చెప్పనా, ఈ రోజుల్లో మన పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వడం ఎక్కువ ముఖ్యం అనుకొని పిల్లల్ని ఎక్కడ తీసుకురాం మనం? మందిరాన్ని తీసుకురాం, సహవాసాన్ని తీసుకురాం. ఎందుకని? వాళ్ళకి ఏమి ఇవ్వాలి? మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం ముఖ్యం, కానీ మంచి గాడ్లీనెస్ ఇవ్వడం మనకిష్టం లేదు. దైవభక్తి మన పిల్లలకి ఇవ్వడం ఇష్టం లేదు. వారిని ప్రయోజకులుగా చేయాలి, వారికి మంచి విద్యను ఇవ్వాలి, మంచి జ్ఞానం వారు సంపాదించుకున్నట్టు చేయాలా, మంచి స్కూల్లో జాయిన్ చేయాలా కదా. ఒక డాక్టర్నో ఒక కలెక్టర్నో చేయాలనే తాపత్రయం ఉంది, కానీ వినండి, ఒక మంచి భక్తిపరుణ్ణిగా చేయాలని ఎప్పుడైనా ఆశపడ్డావా? కుటుంబాలు చాలాసార్లు కలిసి దేవుని మందిరానికి వెళ్ళకపోవడాన్ని బట్టి మన కుటుంబాలు, మందిరానికి వెళ్ళే మన కుటుంబాలే ప్రయోజనం కంటే ప్రమాదాన్ని కలిగిస్తున్నాయి. తెలుసా మీకు సంగతి? మన పిల్లలు ఎదిగిన తర్వాత వారిని సరిగా మనం పెంచకపోవడాన్ని బట్టి మందిర వాతావరణములో, సంఘ సహవాసములో, ప్రభువులో, సండే స్కూల్లో, దేవుని కార్యకలాపాల్లో వారిని పెంచకుండా వారికి వేరే అలవాటు చేస్తూ మేము వెళ్ళొస్తాం మీరు కూర్చోండి అని చెప్పే వాతావరణంలో వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళ జీవితాలు దేవునికి దూరం అయిపోతే మన కుటుంబాల ద్వారా సంఘానికి అవమానమా, ప్రయోజనమా? ఆలోచించండి. నా భార్య ఒక మాట చెప్పేది, చిన్న పిల్లలప్పుడు పిల్లలు వాళ్ళు ఏడ్చినా మందిరం లేనివ్వాలి, వారు నిద్రపోయిన మందిరం నిద్రపోవాల్సిందే, ఇంటి దగ్గర ఉండడానికి వీల్లేదు అనేది. ఏమైనా చేయండి, వాళ్ళు ఇంట్లోనే ఉండాల్సిందే, మందిరంలోనే ఉండాల్సిందే, ఇంటికి పరిమితం కాకూడదు. ఈ రోజుల్లో పిల్లల్ని ఇంటి దగ్గర పెట్టడానికి మనం ఏం చేస్తున్నాం? ఇంటి దగ్గర పెట్టడానికి వాళ్ళకు ఒక సెల్ ఫోన్ ఇచ్చేసి వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు, అవునా? ప్రశాంతంగా మనం వచ్చేదాకా ఎన్ని గంటలు కూర్చోమంటే అన్ని గంటలు కూర్చుంటారు. వినండి, వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనతో పాటు ఎక్కడ ఉండాల్సిందే? మందిరంలో. నేను అంటాను, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము అనే మాట. యాకోబు మనము బేతేలుకు వెళ్ళుదాం అనే మాట దగ్గర ఇలా చెప్పాలనుకుంటున్నాను, సహవాసం కలిగి ఉండడం ద్వారా, సంఘముతో సహవాసం కలిగి ఉండడం ద్వారా మన కుటుంబాల ద్వారా సంఘానికి ప్రయోజనకరంగా ఉండగలం. అమ్మా సోదరి, నీవు నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉన్నారా? యజమానులారా, కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడుతున్నారా? కొన్నిసార్లు భర్త ఏదో ఒక పని పెట్టుకొని మీటింగ్ టైంలో, ఆరాధన టైంలో బయటికి వెళ్ళిపోతున్నాడు, ఆయన వచ్చేదాకా వెయిట్ చేద్దాం అని ఏమాగిపోయింది? ఈలోపు ఏమైంది? మీటింగ్ టైం అయిపోయింది, ఇంక ఈ పూటకి ఏమైపోయింది? మీటింగ్ డొమ్మ. ఇలాగ సంఘానికి దూరం అవుతూ కుటుంబాలు నష్టపోతున్న పరిస్థితులు ఉన్నాయి. సో సహవాసం ద్వారా
సంఘానికి మన కుటుంబాలు ప్రయోజనకరంగా ఉండగలవు. అది అక్కడ మనం గమనించేది. రెండో మాట చూద్దామా, 35వ అధ్యాయం. నేను త్వరగా దాటిపోవడం ప్రయత్నం చేస్తాను. 35వ అధ్యాయం వచనం 4 చదువుదాం. వచనం 4, వారు తమ యుద్ధ ఉన్న అన్య దేవతలను అన్నిటినీ తమ చెవులను ఉన్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు శకెము దగ్గర ఉన్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను అన్నాడు. ఇలా వినండి, మందిరానికి వెళ్ళడానికి ఇప్పుడు వారు చేస్తున్న పని ఏంటి? వారు చేస్తున్న పని ఏంటి? ఇప్పుడు మందిరానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే, వాళ్ళ చెవులను ఉన్న వాటిని, వారి అన్య దేవతలను అన్నిటిని ఎవరికి అప్పగించాడు? యాకోబుగా. యాకోబు ఏం చేస్తున్నాడు? మస్తకి వృక్షం క్రింద దాచిపెడుతున్నాడు. ఇలా చెప్పనివ్వండి, దాచిపెట్టి వెళ్ళడం, బేతేలుకు వెళ్ళడం అది సహవాసానికి ప్రాముఖ్యమైనది. అయితే మన సహవాసం ద్వారా, సంఘముతో మన సహవాసం ద్వారా సంఘానికి మన కుటుంబాలు ప్రయోజనకరమైన పాత్ర పోషించగలవు. ఒక్కొక్క కుటుంబం ఈరోజు మాకు పని ఉందిలే, ఈరోజు మనకు పని ఉందిలే అని మానేస్తే, ఆరాధన కొడుకో లేక వాక్య కొడుకో ఇలాగ మానుకుంటూ వెళితే సహవాసంలో సంఘానికి నష్టమా మేలా? ఎన్నిసార్లు మానుకుంటున్నాం కుటుంబాలు? ఈ 2024లో జనవరి నుండి అక్టోబర్ వరకు నీ కుటుంబం ఎన్నిసార్లు మందిరానికి సహవాసానికి వెళ్లకుండా ఉంది? ఎన్నిసార్లు ఆరాధన మానవేశావు? ఎన్నిసార్లు వాక్య కూడిక మానవేశావు? ఒకసారి ఆలోచించి. రెండవది, దాచిపెట్టి వెళ్ళడం. ఇది కొంచెం గ్రహించడం దగ్గర కష్టం ఉంటుంది. మస్తకి వృక్షం క్రింద వాటిని ఏం చేశాడు? దాచిపెట్టాడు. దాచిపెట్టిన దగ్గర రెండు అర్థాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒక వస్తువు దాచిపెడితే అదేమవుతుంది? కనబడదు. అది కనబడకుండా చేయడం, కనబడకుండా వాటిని దాచిపెట్టడం, వాటిని తీసివేయడం అని మరొక అర్థం ఉంది. అలాగైతే మందిరానికి వెళుతున్నప్పుడు అనవసరమైన వాటిని ఏం చేయాలి? తీసివేయాలి, కనబడకుండా చేయాలి. ఏంటి అయ్యి? ఏంటి అయ్యి? ఇక్కడ ఇంకో మాట కూడా ఉంది, బంగారం ఏమైనా పనికిరందా? అన్ని దేవతలు అంటే ఓకే, బంగారం చెవుల్లో ఉన్న బంగారం, చేతుల్లో ఉన్న బంగారం అన్ని తీసిచ్చారు. బంగారం అంటే తమకిష్టమైన వాటిని కూడా తీసి అప్పగించారు. పనికిరానివి, వారికి అంగీకార ఇష్టమైన వాటిని కూడా తీసి బేతేలుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. దేవునికంటే ఇష్టమైనవి ఏవి కాదు అని గుర్తించాలి. ఇలా రండి, ప్రసంగి గ్రంథానికి వెళదాం. ప్రసంగి గ్రంథం ఒక వచనం ఇలా చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం, 5వ అధ్యాయం వచనం 1 నుండి 14. వచనం 1 నుండి, నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు, మా అయ్యా భార్యాభర్తలుగా కుటుంబాలుగా దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అన్నాడు. అదే ఆ వచ్చిన దగ్గర ఉన్న సారాంశం. ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అంటూ, బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే, అలాగైతే ఇలా చెప్పనా, దాచిపెట్టాల్సింది, కనబడకుండా చేయాల్సింది, తీసివేయాల్సింది ఏం చెప్పండి? బుద్ధిహీనమైన వాటిని, బుద్ధిహీనమైన వాటిని జీవితాల్లో నుండి దాచి కనబడకుండా చేయాలి. ఈనాడు బుద్ధిహీనమైన కార్యాలు చేస్తూ, బుద్ధిహీనమైన పద్ధతులు చెరిగిస్తూ దేవుని మందిరానికి వెళ్ళి ఏం చేస్తున్నాం? మరలా ఆరాధన చేస్తున్నాం. దాని వలన మన కుటుంబం వలన మందిరానికి, సంఘానికి ఏముండదు? ప్రయోజనం ఉండదు. మరలా చెప్తామంటే, మనం బుద్ధిహీనులుగా ప్రవర్తిస్తూ దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధన చేస్తే దాని ద్వారా అవమానం కలిగిద్ది, సంఘానికి అవమానం తెచ్చిన వారం అవుతాం. అర్థమవుతుందా? బుద్ధిహీనమైన వాటిని దాచిపెట్టాలి, తీసివేయాలి. ఇంకేమన్నా చూద్దామా, వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు అన్నాడు. అంటే దుర్మార్గమైన వాటిని తీసివేయాలి. భార్యాభర్తల మధ్య కుటుంబంలో దుర్మార్గమైనవి ఏమున్నాయో, పనికిమాలనివి ఏమున్నాయో వాటిని తీసివేయాలి, వాటిని దాచిపెట్టాలి, కనబడకుండా చేయాలి. అవి కనబడుతూ నువ్వు చేసే దుర్మార్గ పనులు చేస్తూ మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తున్నానంటే సంఘానికి మన కుటుంబం ద్వారా ఏమైనా ప్రయోజనమా? కాదు. 3వది, అక్కడ మరొక మాట చూద్దామా, వచనం 2,
నీవు దేవుని సన్నిధికి అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును అట్లది. మూడోది అనాలోచన మాటలు దాచిపెట్టాలి. అర్థవంతం కానివి అనాలోచనకు కూడినవి అనవసరమైన మాటలు కొన్నిసార్లు వ్యర్థంగా మాట్లాడుతూ ఉంటాం, కాని మాటలు మాట్లాడుతుంటాం. ఆ మాటలు మాట్లాడుతూ పక్కింటితో వారి వీరితో పెద్ద పెద్దగా మాట్లాడుతూ అనాలోచితంగా నోడుతూ కేకలు వేస్తూ భార్యాభర్తలు అనాలోచనంగా తిట్టుకుంటూ, ఈనాడు ఒక మాట చెప్పనా, భార్యాభర్తల మధ్య సమస్యలతో ఒకప్పుడు ఇంట్లో అరుచుకునేవాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వస్తున్నారు, బజారుకి ఎక్కుతున్నారు. నువ్వు ప్రార్థనకు వచ్చే వ్యక్తివి, ఇంటి దగ్గర బజారుకి ఎక్కి భార్యాభర్తలు ఒకరినొకరు అవమానపరుచుకుంటూ మాట్లాడుకొని మళ్ళా వెళ్ళి మందిరంలో ఆరాధన చేస్తావా, మరలా వెళ్ళి పాట పాడతావా, దైవ కార్యాలు జరిగిస్తావా? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఇలాంటివి జరిగించడం ద్వారా మన కుటుంబాన్ని బట్టి సంఘానికి ఏమైనా ప్రయోజనమా? కాదు. బుద్ధిహీనమైన వాటిని లేకుండా జాగ్రత్త చేసుకోవాలా, వాటిని తీసివేయాలా? బుద్ధిహీనమైన ఆలోచనలు, బుద్ధిహీనమైన పనులు, మనకు తెలుసు ఏం చేస్తున్నామో, బుద్ధిహీనమైన వాటిని లేకుండా చూసుకోవాలి. రెండవది, దుర్మార్గమైన వాటిని మనలో లేకుండా చేసుకోవాలి. ఆరాధనే చేస్తున్నారు, యాజకత్వమే చేస్తున్నారు ఎవరు? సమయంలో మొదటి గ్రంథంలో ఏలీ కుమారులు, వారి గురించి బైబిల్ ఏమని రాయబడింది? యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులుగా ఉన్నారు. ఇక్కడ మాట చెప్పాలి నేను, ఎరుగకుండా దుర్మార్గులుగా ఉన్నారు. ఈరోజు ఎరిగి దుర్మార్గులుగా ఉన్నారు చాలామంది, ఎరిగే దుర్మార్గులుగా ఉంటున్నారు. తీతు పత్రిక మొదటి అధ్యాయం, తీతు పత్రిక మొదటి అధ్యాయం 16 చదువుతారా? వారు ఎరిగిన వాళ్ళు ఎరగని వాళ్ళు చూడండి అక్కడ 16 1:16. దేవుని ఎరుగుదమని, ఎరిగిన వారే ఎరుగుదమని చెప్పుకున్నారు. మాకు దేవుడని తెలియదు, మాకు ఆరాధన అంత తెలియదు, మాకు పాటలు వచ్చు, మాకు అన్నీ తెలుసు అనుకున్నారు. ఎరుగుదమని చెప్పుకుందరు కానీ అసహ్యులు అవిధేయులు. తర్వాత మాట గమనించండి, ప్రతి సత్కార్యం విషయంలో భ్రష్టులుగా ఉండి మళ్ళా వచ్చి ఆరాధన చేస్తున్నారు, మళ్ళా మందిరానికి వస్తున్నారు. వినండి, ఒకసారి మా స్థానిక సంఘంలో సంఘానికి వచ్చే సహోదరులే, ఆ ముగ్గురులో ఒక ఇంటి దగ్గర పని జరుగుతుంది, ఇంటి పని, సంఘంలో సహోదరులను వాళ్ళని పెట్టుకున్నారు. ఒక సమస్య దగ్గర ఆ ముగ్గురు మధ్య సమస్య ఏర్పడింది. ఒకే చోట కూర్చొని ఒక చోట చేరి గొడవాడుకొని కొట్టుకొని బూతులు తిట్టుకున్నారు సంఘస్థులే. ఇప్పుడు ఆ చూసిన వాళ్ళందరూ అన్నమాట, వీళ్ళు పలానా వాళ్ళ సంఘానికి వెళ్తారు అన్నారు. మీరు చెప్పండి, ఇప్పుడు వీళ్ళ ద్వారా సంఘానికి అవమానమా ప్రయోజనమా? మీకు అర్థమైందా నేను అంటాను? ఒకవేళ మీరు బయట వేరే వాళ్ళతో కొట్లాడకపోవచ్చేమోలే, ఇంట్లో ఉన్న భార్యతో భర్త, భర్తతో భార్య అసహ్యమైన వాటిని జరిగిస్తూ అవిధేయమైన కార్యాలు జరిగిస్తూ ప్రతి సత్కార్యం దగ్గర భ్రష్టులుగా బ్రతుకుతూ దేవుని మందిరానికి వెళ్ళడం ద్వారా ప్రయోజనమా మన కుటుంబాల ద్వారా? సో ఎరిగిన వారే దుర్మార్గ పనులు చేస్తున్న కాలంలో ఉన్నాం. సంఘానికి వెళుతున్న మనం ఏ దుర్మార్గమైన కార్యానికి ఒడిగట్టకూడదు, ఏ కాని కార్యానికి ఒడిగట్టకూడదు, వాటిని తీసివేయాలి. మూడవది, అనాలోచనగా మాట్లాడకూడదు. బయట వారితో అనాలోచనగా మాట్లాడకూడదు, ఇంట్లో వారితో అనాలోచనగా మాట్లాడకూడదు. అత్త కోడలు ఇద్దరు ఒకే రొట్టెలో ఒకే పాత్రలో పాలు పొందుతారు, కానీ మాటలు ఎటువంటి మాటలు మాట్లాడుకుంటారు? ఎంత అనాలోచనగా కనీసం ఆలోచన చేస్తావా? అరే పెద్దది ఆమె, నేను మాట్లాడచ్చా మాట్లాడకూడదా? అరే నా కోడలు, ఆమెను మాట్లాడచ్చా మాట్లాడకూడదా? అనాలోచనతో కూడిన మాటలు ఎలాంటి అట్లు మాట్లాడుకోవడం? ఇందా చెప్పానే, సున్నితమైన విషయాల దగ్గర. అసలు కుటుంబ వ్యవస్థ చాలా సున్నితమైంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను అంటాను, ప్రతి మాట దగ్గర
సద్దుబాటు చేసుకునేది ఒక సత్క్రియ అంటాను నేను. ఫ్యామిలీస్లో సద్దుబాటు చాలా ప్రాముఖ్యం. సద్దుబాటు లేకుండా ఒకరిని మించి ఒకరు మాట్లాడుకుంటే కుటుంబం ఎలా ఉంటుంది? అలారి కదూ. ఇటువంటి పరిస్థితుల దగ్గర మన కుటుంబాల ద్వారా సంఘానికి ప్రయోజనం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి. అందుకే అక్కడ జరిగించిన కార్యం దాచిపెట్టి వెళ్ళడం, అవి కనబడకుండా తీసివేసుకుని వెళ్ళడం. ఆగుదాం, మూడో మాట చూద్దాం అక్కడే. మూడవది లేక కొరింతలకు దీనికి ఒక పేరు పెట్టుకున్నాను. ఒకటి సంఘ సహవాసం ద్వారా మనం సంఘానికి ప్రయోజనకరంగా ఉండగలం. రెండవది దాచిపెట్టే దగ్గర సరి అయిన ప్రవర్తన ద్వారా, సరి అయిన ప్రవర్తన ద్వారా సంఘానికి మనం ప్రయోజనకరంగా ఉండగలం. సంఘంలో మన కుటుంబాల పాత్ర, సహవాసం ఉండాలి సంఘంతో. రెండవది సరి అయిన ప్రవర్తన ఉండాలి. చాలాసార్లు ప్రవర్తన సరి లేకపోతే కుటుంబాల ద్వారా సంఘాలకు అవమానం అని గుర్తుపెట్టుకోండి. రండి మూడవది కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రికకి వెళదాం. అపొస్తలైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 11వ వచనం 1:11. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గుర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు. ఇక్కడ ఒక ఇల్లు ఉంది. ఏ ఇల్లు? క్లోయో ఇల్లు. క్లోయో అనే సహోదరుడు ఉన్నాడు. వారి ఇంటి వారి ద్వారా పౌలుకు తెలియపరచబడింది. అలాగైతే సమాచారం తెలియపరచబడింది. సాడీలు కాదు, నేపాల్ కాదు, కంప్లైంట్స్ కాదు. అర్థమైందా? ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవడం కాదు. ఉదయకాలం కూడా విన్నామే, భార్య లేకుండా భర్త దగ్గర మాట్లాడేవాళ్ళు కొందరు, భర్త లేకుండా భార్య దగ్గర మాట్లాడేవాళ్ళు కొందరు, వారి మీద వీళ్ళకి వీరు అని చెప్పారు కదా. కొన్నిసార్లు ఇటువంటి కొండలు చెప్పేవాళ్ళు, సామెతగా చెప్పేవాళ్ళు. కొండములు చెప్పువారు ఉన్నప్పుడు కలహమాగదు, అక్కడ కుటుంబాల క్షేమం ఉండదు. కొండలు చెప్పేవాడు కాదు క్లోయో ఇంటి వారు. మరి సంఘానికి వెళ్ళే మనం, మన కుటుంబాలు కొండలు చెప్తున్నామా? ఆ ఇంటోళ్ళ మీద ఈ ఇంటోళ్ళకి, లేక సేవకుల మీద పలానోళ్ళకి, పెద్దల మీద పలానోళ్ళకి, ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకునే వాళ్ళం ఉన్నామా? చాడీలు చెప్పేవాళ్ళంగా, పితృలు చెప్పేవాళ్ళంగా, కంప్లైంట్స్ చెప్పేవాళ్ళంగా ఉంటున్నామా? ఇక్కడ క్లోయో చెప్పింది కంప్లైంట్ కాదు, కొండలు కాదు. అర్థం చేసుకోండి. క్లోయో ఇంటి వారి ద్వారా ఏం జరిగింది? ఒక సమాచారం తెలియపరచబడింది. మీలో కలహములు కలవని క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చను అన్నాడు. దీని అర్థం దగ్గర మనం ఇలా ఆలోచన చేస్తే సంఘానికి మన కుటుంబాలు ఎప్పుడు ప్రయోజనకరంగా ఉంటాయంటే, క్లోయో ఇంటి వారు ఏం చేశారు? దీన్ని ఇలా చెప్తాను, సంఘక్షేమం కోరే కుటుంబం అది. సహవాసం ద్వారా కుటుంబాలు సంఘానికి ప్రయోజనాన్ని చేకూర్చగలవు. రెండవది సరి అయిన ప్రవర్తన ద్వారా సంఘాలు సంఘానికి ప్రయోజనాన్ని చేకూర్చగలవు. మూడవది చెప్పాను ఇప్పుడే, ఏమని? సంఘక్షేమం కోరేవారు కావాలి. సంఘానికి మన కుటుంబాలు క్షేమం కలిగించేవిగా ఉండాలి. నీ కుటుంబం ద్వారా చేతయితే క్షేమం కలగాలి, కానీ నష్టం కలగకూడదు. ఏ కుటుంబం మీద వేరొకరి చెప్పి ఆ కుటుంబాలు మానుకోవడానికి మన కుటుంబం కారణం కాకూడదు. మన భార్యాభర్తలు క్షేమం కలిగించే వారంగా ఉండాలి. సంఘానికి క్షేమం కలిగించే వాళ్ళమా, సంఘానికి క్షేమం కలిగించే వాళ్ళమా? క్షేమం మన ద్వారా కలగాలి. సో సంఘమునకు లేక మన కుటుంబాల పాత్ర సంఘములో, ఒకటి సహవాసం ద్వారా, రెండవది సరి అయిన ప్రవర్తన లేక సత్ప్రవర్తన ద్వారా, మూడవది సంఘక్షేమం కోరడం ద్వారా. ఇక్కడ ఉన్న కుటుంబాలన్నీ కూడా, మీరు ఏ స్థలాల్లో ఉన్నా సంఘక్షేమం కోరేవారుగా ఉండడానికి ప్రయత్నం చేయండి. సంఘక్షేమమే మన ధ్యేయం. మన కుటుంబానికి క్షేమం కలగాలంటే ఒక వచనం చదువుదామా. కీర్తన గ్రంథం జ్ఞాపకానికి వస్తుంటుండగా 122వ కీర్తన, త్వరగా వెళదాం, మిగిలిన రెండు విషయాలు జ్ఞాపకం చేస్తాను. 122వ కీర్తన 6వ శరణం చదువుదాం. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. వచనం 8 ఆఖరులైన, నీకు క్షేమము కలుగునుగాక, అలాగైతే
మనకి క్షేమం కలగాలంటే ఏది క్షేమంగా ఉండాలి? యెరూషలేము క్షేమంగా ఉండాలి. అర్థమైందా? యెరూషలేము అంటే సంఘమే. ఆనాడు యెరూషలేము దేవాలయం ఉన్న స్థలం, ఈనాడు సంఘమే. అయ్యా సోదరుడా సోదరి, భార్యాభర్తలుగా మన ద్వారా సంఘం క్షేమంగా ఉంటే దాని ఫలితం మనల మీద పడుద్ది, దాని ఫలితం మన పిల్లల మీద పడుద్ది. పొరపాటున సంఘానికి నష్టం చేసావా? గుర్తుపెట్టుకోండి, దేవుని ఆలయాన్ని ఎవడైనా పాడు చేస్తే పాడు చేస్తారు దేవుడు. దేవుని ఆలయాన్ని పాడు చేయకూడదు అని గుర్తుపెట్టుకుందాం. సంఘక్షేమం కోరదాం. నేనేం చేయాలి సంఘక్షేమం కొరకు అనేది నిత్యం ఆలోచన చేసేవారం ఉందాం. ఆగుదాం, రెండవ దగ్గరికి వెళదాం. సహవాసములో లేక మొదటిది సంఘములో మన కుటుంబం యొక్క పాత్ర ప్రయోజనకరమైన పాత్రగా ఉండాలి. ఎప్పుడు ప్రయోజనకరంగా ఉండగలమో మూడు విషయాలు విన్నాం. రెండవది సేవలో కుటుంబం ఎలా ఉండాలి చెప్పాను. సహకారంగా ఉండాలి, సహకారంగా ఉండాలి. ఎప్పుడు సహకారంగా ఉంటాం, ఎలా సహకారం అందించగలం? బైబిల్లోనే ఒకటి రెండు మూడు కుటుంబాలు ఇలా జ్ఞాపకం చేస్తాను, త్వర త్వరగా దాటిపోదాం. అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం మర్చిపోకండి. సంఘానికి క్షేమం కలిగించే పనే చేయి తప్ప నాకు అధికారమే లేదని, నాకు పార్టీ లేదని, నాకు ప్రసంగమే లేదని. సోదరులారా, ఎప్పుడు కూడా సంఘం నష్టాన్ని చేసే ప్రయత్నం చేయబాక. ఇంకో మాట చెప్తున్నాను, భార్యలు కూడా ఉన్నారు కాబట్టి, నీ భర్త అటువంటి ఆలోచన ఏమైనా చేస్తే భార్యకు నువ్వు ఏం చేయాలి, ఏం చేయగలగాలి? తప్పు, మనకు ఆ పని వద్దు. ఒకవేళ సంఘానికి ఏదో నష్టం కలిగిస్తే, సంఘం పాడైతే దాని శాపం మన మీదకి వచ్చింది, ఆ నష్టం మన మీదకి వచ్చింది. అయ్యా నీకు దండం పెడతా, పిల్లల క్షేమం కొరకు, మన కుటుంబ క్షేమం కొరకు మనం సంఘక్షేమం కోరుదాం అని చెప్పే భార్యలు కావాలి. అబిగయలు నాబాలు చేసిన ప్రవర్తించిన ప్రవర్తనకు భిన్నంగా ప్రవర్తించి కుటుంబం మీదకి శాపం రాకుండా చూసింది తెలుసా? ఈనాడు అటువంటి అబిగయలు కావాలి నేటి కుటుంబాల్లో, సంఘాలలో అబిగయలు వంటి భార్యలుగా ఉన్న కుటుంబాలు కావాలి. క్షేమం కోరేవారు సంఘక్షేమం కోరితే మన క్షేమానికి కారణమైంది. ఆలోచించండి, రండి. అపోస్తుల కార్యములు అందాం 12వ అధ్యాయం 5వ వచనం చూద్దామా. పేతురు చెరసాలలో ఉంచబడిను. సామాన్యంగా ఎప్పుడు తింటాం ఇది? మనం ఎప్పుడు తింటాం? విజ్ఞాపన అప్పుడు చదువుకుంటుంటాం. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించుండను. ఎక్కడ చేస్తుంది సంఘం? సంఘం ఎక్కడ చేస్తుంది అత్యాసక్తితో ప్రార్థన? వచనం 12 చెరసాల నుంచి పేతురు విడిపించబడ్డాడు. విడిపించబడిన పేతురు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరీ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ఇలా చెప్పనివ్వండి, మనము సంఘానికి సహవాసంలో లేక సేవలో మన కుటుంబాలు ఎలా సహకారంగా ఉండగలవంటే, మన కుటుంబాలు ప్రార్థనా కేంద్రాలుగా ఉండాలి, ప్రార్థనా కుటుంబాలుగా ఉండాలి. సంఘములో ఉన్న కుటుంబాలుగా కలిసా, కొంతమందిని చేరి ప్రార్థన చేయడం, లేక మన కుటుంబం ప్రార్థన చేయడం ద్వారా. ఒకవేళ ఇలా చెప్తే, సంఘమంతా మన కుటుంబం దగ్గరికి వచ్చి ప్రార్థన చేయడానికి అవకాశం ఇవ్వగలిగితే, ప్రార్థించే కుటుంబాలుగా మన కుటుంబాలు ఉంటే సహవాసానికి లేక సేవలో మనం సహకారులుగా ఉండగలం. ఆనాటి దినాలలో అనేక మంది నమ్మిన వారు హింసిస్తున్నారు. అప్పటికే యాకోబు చంపబడ్డాడు, వినండి జాగ్రత్తగా. పేతురును ఆల్రెడీ పట్టుకొని చెరసాల్లో వేశారు. ఇటువంటి క్లిష్ట సమయంలో వారి ఇల్లు ప్రార్థన కొరకు ఇవ్వడం తేలిక కష్టమా? వారి ఇంట్లో ప్రార్థన జరగడానికి అవకాశం ఇస్తే, ఫలానా ఇంట్లో ప్రార్థన చేస్తున్నారని తెలిస్తే అక్కడికి వచ్చి వారిని ఏం చేస్తారు? శిక్షించరా? అటువంటి పరిస్థితులు ఉన్నా వారి ఇంటిని తెరిచారు సేవ కొరకు, వారి ఇంటిని తెరిచి ప్రార్థన చేయడానికి అవకాశం కలిగించారు. సో ప్రార్థన చేయడం ద్వారా సేవలో మనం సహకారంగా ఉండగలం. కుటుంబాలు సేవ కొరకు ఎలా సహకారంగా ఉంటాయంటే, మన ఇంటిలో ప్రార్థన చేయడం ద్వారా.
సంఘములో కార్యక్రమాలు కొన్నిసార్లు మన ఇంటికి ఆహ్వానించి అక్కడ కూడికలు జరిగించడం ద్వారా ప్రార్థన జరిగించడం ద్వారా మన కుటుంబాలు సేవలో సహాయకరంగా ఉండగలవు. మాత్రమే కాదు కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయం అక్కడ సంఘమంతా కూడి ప్రార్థన చేయడానికి సహకారంగా ఉన్నారు ఆ కుటుంబం. 16వ అధ్యాయం 15వచనం చూద్దామా. 16:15 స్టెఫనీ ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని వారు పరిశుద్ధులకు అక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఆ ఇంటిలో ప్రార్థన చేయడం ద్వారా సహకారం అందిస్తున్నారు. ఇక్కడ పరిచర్య చేస్తూ సహకారం అందిస్తున్నారు. అర్థమైందా? స్టెఫనీ ఇంటి వారు సంఘములో పరిచర్య చేసేవారుగా లేక సేవలో పరిచర్యలో సహకారులుగా ఉన్నారు. మన కుటుంబాలు పరిచర్యలో సహకరిస్తున్నాయా? ప్రార్థనలో సహకరిస్తున్నామా? సేవలో పరిచర్యలో సహకరిస్తున్నామా? ఏదో ఒక రకమైన పరిచర్య ద్వారా సంఘానికి మనం ప్రయోజనకరంగా ఉండాలి. రకరకాల పరిచర్యలు ఉన్నాయి. ముందుగా వెళ్ళి మందిరం శుభ్రం చేసి పట్టాలు వేయడం పరిచర్య కాదా? కావలసిన ఏర్పాట్లు జరిగించడం పరిచర్య కాదా? సంఘంలో పెద్దలు పరిచారకులు వారే వచ్చి చేయాలి, సేవకులు చేయాలి అనేది కాకూడదు. మనం వెళ్ళి సంఘానికి పరిచర్య చేద్దాం. ఏ విధమైన పరిచర్య చేయగలం? పరిశుద్ధులకు పరిచర్య. కొన్నిసార్లు ఎవరైనా ఇబ్బందులు ఉన్నారా, వారిని ఆదరించడం. కష్టాల్లో ఉన్నారా, వారిని దర్శించడం. ఇబ్బందుల్లో ఉన్నారా, వారికి ఏదైనా సహాయం చేయడం. మనం కూడా సహాయం చేస్తాం. ఎప్పుడు? ఎవరికి ఇస్తాం? మనం ఎవరికి ఇస్తాం? తిరిగి మనకి ఇస్తారు అనుకుంటే గ్యారంటీకి ఇస్తాం కదా. మళ్ళీ మనకి ఏమి అనుకుంటే వాళ్ళకి ఏం సహకరించాం? సంఘములో చేరిన వారి విషయంలో మనం సహాయం చేసేవారంగా ఉండాలి. సంఘము లేక పరిశుద్ధులకు పరిచర్య చేసేవారుగా స్టెఫనీ ఇంటి వారు ఉన్నారు. గల్తీ పత్రిక 6వ అధ్యాయంలో అందరి ఎడల మేలు చేయదము, మరి విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వాడి ఎడల మేలు చేయదము అనే మాట చెప్పాడు. దేవుని ఇంటిలోకి చేరి వచ్చిన వారి విషయంలో మనం మేలు చేయాలి. ఎవరికైనా మేలు చేస్తున్నావా? ఎవరికైనా సహాయం చేస్తున్నావా? పరిశుద్ధులకు మేలు చేసే వ్యక్తివిగా ఉన్నావా? మేలు చేసే కుటుంబంగా మన కుటుంబాలు ఉన్నాయా? పరిచర్యలో సహకరించే వారంగా ఉండాలి. పరిచర్య ద్వారా సహకరించగలం. 3వది ఇలా జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తలుడైన పౌలు లేక దానికంటే ముందు అపోస్తల కార్యములు అన్నానికి వెళదాం. అపోస్తల కార్యములు అన్నాం 18వ అధ్యాయం 18వ అధ్యాయం వచనం 18 చదువుకుందాం. వచనం 18, పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని మొక్కుబడి ఉన్నందున కేంక్రియలో తల వెంట్రుకలు కత్తిరించుకుని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరను. పౌలు ప్రయాణంలో పరిచర్య కొరకు, స్వార్థ వ్యాపకం కొరకు వెళ్ళేవాడు. సిరియాకు వెళ్ళాను అన్నాడు. తర్వాత మాట చదువుదామా. ప్రిస్కిల్లా అకుల ఎవరు వీళ్ళు? ఎవరిళ్ళు? భార్యాభర్తలే. దానికి ఏం పెద్ద కష్టమే ఉంది? భార్యాభర్తలే. అకుల ప్రిస్కిల్లా లేక ప్రిస్కిల్లా అకుల అనేవారు అతనితో కూడా వెళ్ళిరి అన్నాడు. నేనంటాను సువార్త వ్యాపకములో వారు సహకారం అందిస్తున్నారు. సువార్త వ్యాపకములో సహకారులుగా ఉన్నారు. 3 జ్ఞాపకం చేశాను. మన కుటుంబాలు సేవలో ఎలా సహకారంగా ఉండగలవో. 1, ఎవరి కుటుంబం? వారు ఎలా ఉన్నారు? మార్కోను మారు పేరు గల యోహాను కుటుంబం ప్రార్థనకు సహకారంగా ఉన్నారు. 2వ కుటుంబం స్టెఫను కుటుంబం పరిచర్యకు సహకారంగా ఉన్నారు. 3వది అకుల ప్రిస్కిల్లా ప్రిస్కిల్లా అకులలు సువార్త వ్యాపకములో వారు సహకారులుగా ఉన్నారు. మరి మన కుటుంబాలు సేవలు ఎలాంటి సహకారం అందిస్తున్నాం? డబ్బు ఇస్తామో లేదో తర్వాత సంగతులే, అది కాదు. కనీసం ప్రార్థనా సహకారం అందిస్తున్నామా? పరిచర్య ద్వారా సహకరిస్తున్నామా సేవలో? అదే సమయంలో సువార్త వ్యాపకములో సంఘములో సహకారులుగా ఉన్నామా? సంఘం సువార్త పరిచర్యలో ముందుకు వెళ్తున్నప్పుడు మనం సహకారులుగా ఉంటున్నామా? కొన్నిసార్లు మేము మా ప్రాంతంలో ఒక్కొక్కసారి, ఇప్పుడు చేయలేకపోతున్నాం, ఒక ఆదివారం నెలలో ఒక ఆదివారం సంఘం అంతా కలిసి మందిరానికి రాకూడదు. మేము ఒక ప్లేస్ చెప్తాం, అక్కడికి రావాలి. అక్కడ ఒక 1 అవర్ ఆరాధన కంటే ముందుగా
సువార్త ప్రకటించడానికి ఒకటి రెండు వీధులు ఎంపిక చేసుకుంటాం. సంఘమంతా అక్కడికి రావాల్సిందే, మందిరానికి ఎవరు రాకూడదు. అప్పుడు సంఘమంతా అక్కడికి రావాలి, సువార్తలో అందరూ పాల్గొనాలి. ఆ తర్వాత వచ్చి ఆరాధన మాత్రమే చేసుకుంటాం, వర్తమానం కూడా వినాం, ఆరాధనతోనే ముగించి వెళ్ళిపోయేవాళ్ళం. సో సంఘమంతా కుటుంబాలు సువార్త వ్యాపకములో సహకారులుగా ఉన్నారు. మన కుటుంబాలు సువార్త వ్యాపకంలో సహకారులుగా ఉన్నామా? అసలు ఎప్పుడైనా సంఘ పరిచర్యలో సువార్త వ్యాపకంలో నీ కుటుంబం ఉందా? నీ పిల్లలు ఉన్నారా? భార్యాభర్తలుగా మీరు పాల్గొన్నారా? ఆలోచన చేయండి. ఎప్పుడైనా కలిసి సంఘముతో కలిసి చేసే పరిచర్యలు పత్రికలు పంచిన అనుభవాలు ఉన్నాయా? ఇప్పుడు పత్రికలు పంచడం కూడా పెద్ద కష్టంగా ఉంది, ఇప్పుడు చేద్దామనే అవకాశాలు లేవు, అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాం కదా. సో దయచేసి గమనించండి, పరిచర్యలో రకరకాల సహకారాలు మనం అందించగలగాలి. మూడు విషయాలు సేవలో మన కుటుంబాల పాత్ర సహకారం ద్వారా. ఆఖరిగా సేవకుని విషయంలో ఈ మాట అంటే బహుశా ఏమినేదో నన్ను చెప్పి చెప్పించుకున్నాడేమో అనుకుంటున్నారు పొరపాటున. అలా అంటే అలా ఆలోచన చేస్తే శుద్ధ తప్పైంది మీది, అందరి ప్రయోజనం కొరకు ఇది ఆలోచన చేసేది. సేవకుని విషయంలో కుటుంబాల పాత్ర ఎలా ఉండాలి, ఎలా ఉండాలి చూద్దామా. కుటుంబాల పాత్ర అయినా కుటుంబాల్లో చేరి వచ్చే వారందరూ కలిపితే ఏమవుతుంది, అందరం కలిస్తే సంఘం అవుతుంది అవునా. సంఘం అంటే మనమే, మన కుటుంబాలు మనం. ఒక వచనం చదువుదామా, గలతీ పత్రిక 4వ అధ్యాయం. గలతీ పత్రిక 4వ అధ్యాయం. ఈ మాట కొంచెం జాగ్రత్తగా గమనించండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం వచనం 13 లేక 14 చూద్దాం. అప్పుడు ఎప్పుడు పైన చెప్పాడు, నాకు అన్యాయం చేయలేదు మీరు ఎక్కడ, మొదటిసారి శరీర దౌర్బల్యం కలిగినను నేను సువార్త మీకు ప్రకటించాను, అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి నన్ను మీరు తృణీకరించలేదు, నిరాకరించలేదు. దేవుని దూత వలెను క్రీస్తు యేసు వలెను నన్ను అంగీకరించి తిరి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? సేవకుడు చెప్తున్న మాట పౌలులే. ఒక సేవకుని మాట ఇది. తన విషయంలో ఎలా వారు ప్రవర్తించారో గల్తీలో ఉన్న జిల్లాలో ఉన్న సంఘాలు, సంఘం అనగానే అందులో ఉన్న కుటుంబాలు అనుకుందాం తప్పలేదు. ఇలా తీసుకుందామా, మన పాత్ర సేవకుని విషయంలో సేవకుని అంగీకరించే విధానం దగ్గర. సేవకుని అంగీకరించే మనసు, చాలాసార్లు సేవకుని రకరకాలుగా ఆలోచన చేసే మనసులు ఎక్కువైపోయాయి. వాళ్ళు ఏదైనా మంచి బట్టలు కట్టుకున్నా ఊడ్చుకోలేరు సేవకుని కదా, వాళ్ళు ఏదైనా మంచి వాహనం కొనుక్కున్నా ఓర్చుకోలేరు. అర్థమైందా? ఇదే మనసు, అంగీకరించలేని మనసు. వాళ్ళు ఒక మంచి ఇల్లు కట్టుకున్నా ఓర్చుకోలేరు, అంగీకరించలేని మనసు. వారి పిల్లలు చదువుల్లో పైకొచ్చినా ఓర్చుకోలేరు, అంగీకరించలేని మనసు. సేవకుని పట్ల మన కుటుంబం ఎలాంటి స్పందన కలిగి ఉంది? కొంతమంది ఏమంటారంటే ఆయనకేమి సేవకుడు, ఆయనకేమి ఆడాయని తెచ్చుకుంటాడు. నిజమా? మాకుండే బాధలు మీకు తెలియదు, దోషణలు భోషణలు రెండు ఉంటాయి. అర్థమైందా? కొన్ని చోట్ల తివాచీలు ఉంటాయి, కొన్ని చోట్ల నడవడానికి కూడా దారిలేని పరిస్థితులు ఉంటాయి. కొన్ని చోట్ల తిండి ఉంటుంది సమృద్ధిగా, మీ దగ్గర మాకు చాలా సమృద్ధిగా పెడుతున్నారు. కొన్ని చోట్లకు వెళితే సరైన ఆహార పదార్థాలు ఉండవు సేవకులకు. కొన్ని చోట్ల ఇవ్వగలిగిన పరిస్థితులు ఉంటాయి, కొన్ని చోట్ల ఇవ్వలేని పరిస్థితులు ఉంటాయి. చాలా కాలం క్రిందట ఒక టీచరు నాతో పాటు సేవకు వచ్చాడు, కర్నూలు జిల్లాలోనే నంద్యాల దగ్గర, చాలా ఏళ్ళ క్రితం. ఆయన టీచర్, నేను సేవకుండా అప్పటికే క్యాంప్కి వచ్చాం, మీటింగ్ అయిపోయింది, 2-3 రోజులు ఉన్నాం, అయిపోయి స్టేషన్కి వెళ్ళిపోయాం. బ్రదరు నీకు ఎంత ఇచ్చారు అన్నాడు. ఎంత ఇచ్చారు నీకు, నేను చూడన్నానా, నాకు అలవాట్లేదు, వాళ్ళు ఎంత ఇచ్చారో నాకు అనవసరం, నేను పట్టించుకున్నాను అన్న. కాదు బ్రదరు, తీసి చూడను. ఎవరైనా మాట్లాడుతుంది? టీచరు. ఎంత ఇచ్చారు తీ బ్రదరు అన్నాడు. అన్న నేను తీనా, నాకు అవసరం లేదు, వాళ్ళు ఎంత ఇచ్చినా పర్లేదు అన్నాను. చాలా ఏళ్ళ క్రితంలే ఆయన తీసి అన్నాడు. కాదు టీ కవర్ అని లాక్కొని చూసి, ఈ దరిద్రులు 300 ఇచ్చారు మనకి అన్నాడు. ఆయనకి జీతం ఉంది. కొన్నిసార్లు సేవకులు
మీరనుకున్నట్లుగా ఉండవు. మేము పైకి కనబడుతున్నట్లుగా మీకు ఇలా కనబడుతున్నాం, కానీ లోపల ఉండేవి చాలా ఉంటాయి. అర్థమైందా? దేని కొరకు? మా జీవితాలు త్యాగం చేసిన వాళ్ళ మేము. తెలుసా మీకు సంగతి? నాతో పాటు ఎంప్లాయ్ ఒక ఆమె లెక్చర్, ఎంఏ తెలుగు చదువుకున్నా నేను, ఆమె కూడా ఎంఏ తెలుగు చేసింది. ఈరోజు ఇంచుమించుగా 2 లక్షలు డ్రా చేస్తుంది లెక్చరర్గా. చేస్తే మాకు రాదా? దేవుని సేవ కొరకు త్యాగం చేసిన వాళ్ళం. అటువంటి వారి విషయాల్లో దేవుని సేవకు లేపినారు గారు ఆయన. ఎవరైనా వెంకటరత్నం అన్న చాలా జ్ఞానం కలిగిన వారు. అప్పట్లోనే గ్రూప్స్ ప్రిపేర్ అవుతూ వచ్చారు. చాలా జ్ఞానం కలిగిన వారు. వారు ఆ పని చేస్తే వారికి ఏం తక్కువ అవుతాయా? మీరు చాలాసార్లు ఏమనుకున్నారంటే సేవకులు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళకి చాలా డబ్బు ఉంటాయి, ఇలా ఆలోచన. డబ్బును గురించి కాదు, అసలు దాని దగ్గర ఎలా ఉంటుందంటే మనం వారిని అంగీకరించవలసినట్లుగా అంగీకరించలేం. ఇటువంటి థింకింగ్ ఉంటే పౌలు విషయంలో వారు ఎలా ఉన్నారు చూడండి. త్వరగా వెళ్ళిపోదాం మనం. 4:14 మరలా చదువుదాం. మీరు నన్ను నిరాకరించలేదు, నన్ను తృణీకరించలేదు, కానీ ఆ మాటలు కొంచెం గమనిస్తారా, ఎలా అంగీకరించారు? దేవుని దూత వలను, క్రీస్తు యేసు వలను. వాట్ ఏ గ్రేట్. అసలు ఒక సేవకుని, ఒక కుటుంబం, ఒక సంఘం ఎలా అంగీకరిస్తుంది? దేవుని దూతలాగా అంగీకరిస్తుంది. సేవకుని దేవుని దూతగా అంగీకరించే కుటుంబాలన్నీ మన కుటుంబాల కొరకు ప్రార్థన చేసేవాడు దేవుని సేవకుడు. మన కుటుంబాల క్షేమం కొరకు సారిసారి దర్శించేవాడు సేవకుడు. ఆ సేవకుని విషయంలో మన మనసు ఎటువంటిది? కొన్నిసార్లు కొంతమంది ఉండవచ్చు సరికాని పరిస్థితులు కలిగిన వారు, వారి గురించి నేను మాట్లాడలేదు. సేవకుడు అతని విషయంలో మనకు ఉండవలసిన ఆలోచన, సేవకుని విషయంలో మన కుటుంబాల పాత్ర, సేవకుని దేవుని దూతగాను క్రీస్తు యేసుగాను అంగీకరించారు. బా, ఈనాడు ఉన్నారంటారు ఇటువంటి వాళ్ళు? ఇటువంటి కుటుంబాలు ఉన్నాయా సంఘాలలో? దేవుని దూతగా సేవకుని స్వీకరించగలిగేవారు. నేను అంటాను, సేవకుని ఇలాంటి మనసుతో చూడగలిగితే అనేక మంది దేవుని సేవకి వస్తారు. బతకలేకొచ్చిన వాళ్ళని ఎదురుగా చూడితే ఇంకెవరు వస్తారు చెప్పండి? బతకలేకొచ్చారు, వీళ్ళు చేత కాకొచ్చారు అని ఇన్ని రకాలు మాట్లాడేవాళ్ళు. ఆలోచన చేయండి, సేవకుని పట్ల కుటుంబాలకు ఉండవలసిన ఆలోచన, సేవకుని విషయంలో మన పాత్ర, కుటుంబాల పాత్ర. నేను ఒక మాట చెప్పనా, ఈరోజు నువ్వు సేవకుని గురించి ఏం ఆలోచన చేస్తావో నీ బిడ్డలు కూడా అదే థింక్ చేస్తారు సేవకుని గురించి, నీ పిల్లలు కూడా అదే థింక్ చేస్తారు సేవకుని గురించి. ఒక ఆయన అన్నాడు, ఏ సేవకుని గురించి కూడా పిల్లల ముందు తల్లిదండ్రులు నెగిటివ్గా మాట్లాడబాకండి అన్నాడు. నెగిటివ్గా మాట్లాడితే ఆటోమేటిక్గా వాళ్ళు ఎదుగుతున్న మైండ్లో సేవకుల పట్ల ఏం ఏర్పడింది? నెగిటివ్నే థింకింగ్ ఏర్పడింది. కాబట్టి జాగ్రత్త, సేవకులను చిన్న చూపు చూడకండి. వారిని అంగీకరించే మనస్సు కావాలి. దూతవలే, క్రీస్తు యేసు వలే అన్నాడు. ఇంకో మార్చి ప్రార్థన చేస్తానే అయిపోయింది, సమయం 5 అయింది కాబట్టి ముగిద్దాం. రోమపత్రిక 16వ అధ్యాయం. క్రీస్తు యేసు వలె అంటే మీరు క్రీస్తు ప్రభుని ఎలా చూస్తారు? సరే, ఇంకా దూత సంగతి పక్కన పెడతాం కాసేపు. క్రీస్తు యేసుని ఎలా చూస్తారు మీరు? మీ కుటుంబంలో క్రీస్తుని ఎలా చూస్తారండి? మీ జీవితాల్లో క్రీస్తు ప్రభుని ఎలా చూస్తారు? ఏంది భయం? ఇంకా చెప్పండి. సరే, చాలా ఉన్నతంగా చూడమా ఆయన పట్ల మన ఆలోచన. ఆయన దేవుడు, ఆయన ఉన్నతుడు అని ఆలోచన చేస్తామే, సేవకుని పట్ల కూడా అటువంటి మనసు ఉండాలి. ఉన్నతంగా చూడగలగాలి, ఘనమైన వాడుగా చూడగలగాలి. రోమపత్రిక 16వ అధ్యాయం 3-4 వచనాలు చదువుదాం, ప్రార్థన చేద్దాం. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును, మళ్ళా కనపడ్డారు వీళ్ళు, ఇందాక కనపడ్డారు, ఇప్పుడు కూడా కనపడ్డారు. అక్కడ దేనికి కనపడ్డారు? సువార్త వ్యాపకంలో. ఇక్కడ మరలా సువార్తికుని విషయంలో కూడా కనపడతారు వాళ్ళు. చదువుదామా, చదవండి. వారు నా ప్రాణము కొరకు,
ఒక 500 ఈవి ఇచ్చినందుకు ఎన్ని మాటలు మాట్లాడతారో సేవకుని గురించి మీరు ఒక ఈవి 500 ఇచ్చినో వేయించినందుకు ఎన్ని మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు అసలు అకుల ప్రిస్కిల్ల లాంటి వారంట సేవకుని విషయంలో వారు అలాంటి ఆలోచన కలిగి ఉన్నారు మా ప్రాణమే వారి ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారట ప్రాణాలు ఇచ్చే మనసు క్రీస్తుగా చూసే మనసు ప్రాణాలు ఇచ్చే మనసు సేవకుని విషయంలో మన ఆలోచన ఎలా ఉంది కొంచెం మార్పుగా ఉంటే మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం మన కుటుంబాలు లేకపోతే ఒక మాట చెప్పనా సేవకుని విషయంలో సరికాని రీతిగా ఆలోచన చేస్తే కుటుంబాలకు నష్టం జరిగింది ఎందుకని ప్రభువును గురించి సరికాని విషయంలో విధంగా ఆలోచన చేస్తే నష్టం కదా ప్రభువును గురించి తప్పుగా ఆలోచన చేస్తే మన జీవితాల క్షేమమా అదే స్థానంలో సేవకుని కూడా చూడగలగాలి సేవకుని కూడా ఉన్నతమైన వానిగా చూడగలగాలి సేవకుని పట్ల సరైన దృక్పథం ఉండాలి ఈనాడు సేవకుని పట్ల దృక్పథం ఉన్న సరైన దృక్పథం ఉన్న కుటుంబాలు దీవించబడ్డాయి దీవించబడ్డాయి ఇటువల నేను తెలంగాణ గోదావరి జిల్లా వెళ్ళాను ఒక కుటుంబం వారి ఇంట్లో భోజనం పిలిచారు వాళ్ళు మాట్లాడుతూ అయ్యా నాన్నగారు బాప్తిస్మ ఇచ్చారయ్యా రాజారావు గారు మాకు బాప్తిస్మ ఇచ్చారయ్యా మా ఇంట్లో ఉండేవాళ్ళయ్యా నాన్నగారు ఈరోజు మేము ఎంత దీవించబడ్డామయ్యా దేవుని సేవకుని పట్ల వారు కలిగి ఉన్న కుటుంబం కలిగి ఉన్న ఆ ఉద్దేశం ఆ మనసును బట్టి ఈరోజు కుటుంబాలు దీవించబడ్డాయి అర్థమైందా సేవకుని గురించి దురభిప్రాయాల్లోకి రాబాకండి సేవకుని విషయాల్లో మన కుటుంబాల పాత్ర ఒకటి అంగీకరించే మనసు ఉండాలి రెండవది అవసరమైతే ప్రాణాలు ఇచ్చే మనసు ఉండాలి ఇదే గల్తీ పత్రికలో రాస్తాడు ఆ బలహీనత దగ్గర అవసరమైతే మీ కన్నులోడబికి నాకు ఇచ్చేవారుగా ఉన్నారు మీరు కళ్ళు కూడా తీసిస్తామన్నారండి సేవకునికి ఏంటి అసలు ఎంత ఆశ్చర్యం ఈనాడు చావుకులని చాలా చిన్న చూపు ఒకప్పుడు బతకలేక బడి పొంతులు అనేవాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటారంటే సేవకులంటే ఏం జాత కాక సేవకు వచ్చాడు అనుకుంటున్నారు అర్థమైందా ఒకవేళ అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఉండవచ్చేమో కానీ నేను అంటలేదు కాదని కానీ జీవితాలు త్యాగం చేసి వచ్చారు సేవకులు నమ్మకంగా దేవుని సేవిస్తున్నారు ఒకవేళ సేవకుల్లో కూడా కుటుంబాలకు మన మీద సరైన మనస్సు లేదు అంగీకరించేది అంటే ఎక్కడైనా లోపం ఉందేమో జాగ్రత్త పడదాం మన జీవితాలు కూడా సరి చేసుకుందాం వారు జీవితాల్లో మనల్ని అంగీకరించే మనస్సు కలిగేట్లుగా మన ప్రవర్తన లేకపోతే అది నష్టమైంది మనకు సంఘానికి నష్టమైంది సేవకుని పట్ల కుటుంబాల పాత్ర సో మూడు చెప్పాను ఒకటి సంఘం విషయంలో కుటుంబాల పాత్ర ఏంటి సంఘంలో సంఘం విషయంలో కుటుంబాల పాత్ర ఏంటి సహవాస సంఘం విషయంలో ప్రయోజనకరంగా ఉండాలి ఎప్పుడు ప్రయోజనకరంగా ఉన్నాం సహవాసానికి వెళ్ళడం ద్వారా ఎవరు వెళ్ళడం ద్వారా కుటుంబం అంతా ఇది మర్చిపోబాకండి కుటుంబం అంతా వెళ్ళడం అయ్యా భర్తలు ఉన్నారు చాలామంది దయచేసి యజమానులుగా భార్యలను తొందర పెట్టండి పని త్వరగా చేసుకొని వెళదాం అందరం అని పిల్లలతో భర్తలతో అసలు నువ్వే ఎటో మిస్ అయిపోతే ఎస్కేప్ అయిపోతే ఆ ప్రార్థన టయానికి ఈమెం చేసేది చెప్పు ఈలోపు పిల్లలు అరే కానివ్వండి రా ప్రార్థనకి వెళ్దామంటే మా నాన్న వచ్చిన ఒక తలుపు అంటారు వీళ్ళు తీరా నాన్న రాడు వీళ్ళు రారు కుటుంబాలు చాలాసార్లు కుటుంబాలు కుటుంబాలుగా దేవుని మందిరానికి వెళ్ళలేకపోతున్నాం నేను అంటాను కుటుంబాలు కుటుంబాలుగా దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు సహవాసం ద్వారా సంఘానికి ఎంత ప్రయోజనకరంగా ఉండగలం సహవాసం బలాన్ని ఇస్తుంది తెలుసా రెండవది సరైన ప్రవర్తన ఉండాలి సత్ప్రవర్తన ఉండాలి బలహీనమైన వాటిని బుద్ధిహీనమైన వాటిని దుర్మార్గమైన వాటిని దాచిపెడదాం అనగా తీసివేద్దాం కనబడకుండా చేద్దాం అటువంటి పెట్టుకొని మందిరానికి వెళ్తుంటే మన వెనక చూసేవారు వీళ్ళు ఆ మందిరానికి వెళ్తున్నారు ఏం ప్రయోజనం అంటే ఎంత అవమానం భార్యాభర్తలుగా కలహాలాడుకుంటూ అల్లరి చేసుకుంటూ కుటుంబాలను బజారు కీడ్చుకుంటూ మందిరానికి వెళ్ళడం ఎంత శోచనీయం మీరు వెళ్ళొద్దని కాదు మానుకోవాల్సిన వాటిని మానుకోండి అని చెప్తున్నాను వీటిని మానక వాటిని చేయండి మందిరానికి వెళ్ళడం మానుకోవద్దు కానీ మానాల్సిన వాటిని మానండి బుద్ధిహీనత మానండి బుద్ధిహీనమైన మాటలు మానండి దుర్మార్గపు కార్యాలు మానండి అనాలోచనగా ఎట్లంటే అట్లా మాట్లాడి కేకలేసి కుటుంబాన్ని బజారుకి ఈడ్చుకోబాకండి
ఉదయకాలం నాకిష్టమైన లైఫ్ యోసేపుది. మరియను ఏం చేయాలనుకో చేయలేదనుకో చేయాలనుకోలేదు. ఎంతమంది భర్తలు ఉన్నారు ఇలాగు, ఎంతమంది భార్యలు ఉన్నారు అవమానపరచకూడదు అనుకునేవాళ్ళు. ఎట్లా పడితే అట్లా మాట్లాడి, ఒకసారి ఒక ఆమె, నేను ఇంకో దైవజనుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాం, ఏమంది అన్నయ్య మా ఆయన చాలా మంచివాడు అన్నయ్య అమ్మ మంచిదమ్మా అన్నాం. ఆయన కూడా సేవకుడే, కుటుంబం కూడా మంచివాడు అన్నయ్య మా నా మా ఆయన అంది. మేమేం మాట్లాడదాం, సంతోషమ్మా అన్నాం. కాసేపు పడిన తర్వాత ఆమె మళ్ళీ రికార్డు తిప్పింది, రికార్డు తిప్పి అస్సలు మాట్లాడనియ, ఎన్ని చెప్పినా అర్థం కాదు అన్నయ్యకి అని మొదలేసింది. ఏం చేయాలా? కుటుంబాలు ఇలా ఉన్నాయి, అనాలోచనగా మాట్లాడకండి. భర్తను గురించి వేరే వారి దగ్గర భార్యలు ఎట్ల పడితే అట్లా మాట్లాడకండి. భార్యలు భర్తలను గురించి మాట్లాడద్దు, భర్తలు భార్యలను గురించి మాట్లాడద్దు. అనాలోచిత మాటలు మాట్లాడద్దు, వ్యర్థమైన మాటలు మాట్లాడద్దు. సహకారంగా ఉందాం సంఘానికి. రెండవది, సేవలో ఎప్పుడు సహకార ఎలా ఉండగలం? సహకారంగా. ఒకటి ప్రార్థన ద్వారా, రెండవది పరిచర్య ద్వారా, మూడవది సువార్త వ్యాపకం ద్వారా. సేవకుని విషయంలో మన పాత్ర, మన కుటుంబాల పాత్ర ఎలా ఉండాలి? సేవకుని అంగీకరించే మనసు కావాలి. అసలు ముందు ఆ మనసు ఉంటే చాలు, తర్వాత వస్తాయి. నీ డబ్బు కోరు, నీ డబ్బు కాదు కోరుకునేది. నేను బయటికి మా స్థానిక సంఘం దగ్గర ఏ కుటుంబాల దగ్గరికి వెళ్ళినా ప్రార్థన చేస్తే వారు ఇచ్చే రూపాయి తీసుకొని, నేను ఒకటే మాట చెప్తా, మీరు మందిరానికి వచ్చి మందిరంలో వేయండి అని చెప్తా. నన్ను స్వీకరిస్తే మంచిది, కానీ వారు ఏదో సొమ్మిస్తే నేను తీసుకెళ్తే వచ్చాడు ఏం చేద్దాం, ఐదు వందలు ఇవ్వాల్సి వచ్చిందని మళ్ళీ అందరూ చెప్పుకుంటారు. అర్థమైందా? అది కాదు, అందరు కాదులే, కొంతమందికి ఉండే మనసు, అందరూ అటువంటి మనసుతో ఉండాలని నేను అంటలేదు. సో జాగ్రత్త, సేవకుని విషయంలో మన మనసులు మారాలి. మన కుటుంబాలు సేవకుని గురించి నెగిటివ్గా మాట్లాడకుండా జాగ్రత్త పడదాం. దేవుని దూత వలె, క్రీస్తు వలె అంగీకరిద్దాం, అవసరమైతే ప్రాణాలు ఇద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రియుడు, ఒక నిమిషం మౌనంగా ఉందాం ప్లీజ్. ఒక నిమిషం మౌనంగా ఉందాం. కొంచెం ఆలోచనాత్మకంగా ఈ విషయాలు అంగీకరించడానికి ప్రయత్నం చేద్దాం. సంఘములో, సేవలో, సేవకుని విషయంలో మన కుటుంబాలు, దేవుడు మనం ఎటుకు తీసుకుని వచ్చిన లేఖనాల దగ్గర ఒకసారి ఆగి ఆలోచన చేసుకుందాం. భార్యాభర్తలుగా విన్నారు, కూర్చొని ఇంటికి వెళ్ళి ఆలోచన చేయండి. ఎక్కడ ఏ విషయాల దగ్గర మనం ఎలా జీవిస్తున్నామో. మహిమగల దేవ మీకు స్తోత్రం, వినబడిన మాటలు అందరి హృదయాలలో దీవెనకరంగా మార్చమని. మాకు చేతనైనంత వరకు యెరూషలేము క్షేమమే ఆలోచన చేసేవారంగా, సంఘక్షేమమే మా కుటుంబాల ధ్యేయంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. చాలాసార్లు మేము కుటుంబానికి వెళ్తే మా కుటుంబాలు కనబడాలని, మా కుటుంబం క్షేమం పొందితే చాలనుకునే తత్వం దగ్గర మిగిలిపోతున్నాం. మా ఇమేజ్ కొరకు ప్రయత్నం చేస్తున్నాం, అలా కాకుండా సంఘక్షేమం కొరకు, సేవలో సహకారులంగా, సేవకుని విషయంలో సరి అయిన మనస్సు కలిగిన వారం ఉండడానికి మీ కృపనివ్వమని, రాత్రి కూడి కొరకై మమ్మల్ని సిద్ధపరచుదరని, మీ దాసుని విశేషంగా మా కొరకు సిద్ధపరిచి ఉపయోగించమని, మా కుటుంబాలను దీవించమని, ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వినయులమై ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.